వచ్చిన మన గ్యాంగ్ విశేషాలు ఏమిటి? ఏమీ లేవన్న, అంత సక్రంగానే ఉన్నాయన్న. చిన్న మనం అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతున్నాయి. మనల్ని పట్టుకోవడానికి ప్రభుత్వ చేతులు పైకెత్తాయన్నా. చిన్నారా అనే ఉత్సవం మన మీద దాళ్ళు జరగచ్చు. చిన్నారా ఇప్పటికీ ఎక్కడెక్కడ నుండి మనల్ని పట్టుకోవాలని వచ్చి ఏమయ్యారు? ఇక్కడ ఇక్కడ దిక్కునని సాల్స్ వచ్చారు. మన చర్చలకు ఏం చేయాలో తెలియక చేతులు పైకెత్తేశారు. అది సరే, ఆ టైగర్ను కలిసి ఐదో సంగతి చూసావా? చెప్పామన్నా, వీరైతే తప్ప కలుస్తానన్నాడు. అవునన్నా, అవునన్నా. మన మంచి వాడికి తెలిసేలాగా చేయాలి. ఆ టైగర్ గారికి అంత తగరా. వాళ్ళు టైగర్ అయితే నేను సింహాలురా. ఈ సింహంతో సెలగాటమాగటమా? వాడి స్థలం నడికి నీ పాదాల ముందర తాగి చేతులు చేపిస్తామన్నా. నువ్వు చేసే పని ప్రతి పని వాడు తెలుసన్నా. అవునన్నా, మనం చేసే ప్రతి ఒక్క పని ఆ టైగర్స్ వాడు తెలుస్తుందన్నా. అయితే వాడి అవసరం మన అవసరం తీరిన తర్వాత వాడిని పైలోకానికి ప్రయాణం కట్టిద్దాం. అవునన్నా, చిన్న చెప్పింది ఎలా అర్థం? అవునన్నా, ఇక ఐదో సపోజ్ చేసిందా తయారయ్యామన్నా. అయితే ఆ టైగర్ నన్ను కలవమని చెప్పారు? చెప్పామన్నా. ఏమన్నాడు? వీరైతే తప్ప కలుస్తారన్నాడన్నా. అడవిరాజు మల్లుగారు గారికి నా నమస్కారాలు. నాటల్లోనే వచ్చావు. ఇంతకీ నా గురించే మాట్లాడుకుంటున్నారట్టుంది. అవును టైగర్, నీ గురించే మాట్లాడుతున్నా. ఇంతకీ నన్ను ఎలా స్నాచ్ అవుతానా? అదేం టైగర్, మన సరుకు విషయం చూడు మరొకరా. ఈ టైగర్ చర్చిని కళ్ళు మూసుకొని పిట్టలుగా చెడుకాసుగా తిట్టా. ఈ టైగర్తో గేమ్ లాడద్దు. Hey!
ఎప్పుడు సింగన్ కూడా మీకేం కావాలో చెప్పండి. చేయడానికి టైగర్ ఎప్పుడు సిద్ధమే. మనం అనుకున్న ప్రయోజనం చేశావు. ఆ విషయం మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. ఇంతకు ముందు తెలుగు వారిని అతమార్చుకోను. నూతన పదవులు వచ్చాయి. పూలదండల్లో బాంబులు అమర్చి రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చి చంపేవాళ్ళు. కానీ ప్రతి పాద పద్ధతి మనం ఎవరినే తతమార్చుకోవాలనుకుంటున్నాము. కొత్తగా జాకెట్ బాంబులు కడుగు బాంబులు ధరించి మనం ఎవరినే తతమార్చుకోవాలనుకుంటున్నాము. వారి దగ్గరికి వెళ్ళి రిమోట్ కంట్రోల్ ద్వారా వచ్చితే కొన్ని గంటల దూరంలో చీమ కూడా బతికి బట్టగడను మళ్ళీరా. అలా అలా ఎవరు సాహసిస్తారు? దానికి నిరుత్సాహవంతులు విద్యావంతులు. జీవిత పోరాటంలో విసికి వేసారి ఉద్రేకం కలిగిన వాడిని వెన్నుకోవాలి. వాళ్ళ ఉన్న చరికాలోచన రెచ్చగొట్టి ఆత్మ ఉద్దలాలుగా తీర్చిదిద్దాలి. వాళ్ళని పాములుగా చేసుకొని మనవనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. చేసుకోనే కాదు.